హలో అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఉసిరికాయతో తయారు చేస్తారు కదండి పచ్చనామల లేదా పచ్చకామలా అంటారు కదా అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదా వామిటింగ్స్ అయ్యేటప్పుడు కానీ మనం చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కుంటాం కదా బయట ఉసిరికాయ బాగా ఎండబెట్టిన ఉసిరికాయ అనమాట సో వాళ్ళు ఎక్కడ ఎండబెడతారో ఎలాగ ప్రిపేర్ చేస్తారు అనేది మనకు తెలియదు కదా సో ఇప్పుడు మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయండి చాలా మంచి క్వాలిటీ ఉసిరికాయలు దొరుకుతాయి కార్తీక మాసం మార్గశిర మాసంలో సో ఇప్పుడు ఉసిరికాయలు తెచ్చుకుంటే చక్కగా మనం ఇంట్లో మనం శుభ్రంగా చేసుకోవచ్చండి ఒక రెండు మూడు ఎండలు ఎండైతే చాలు హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకుని వన్ ఇయర్ పైగా మనం స్టోర్ చేసుకోవచ్చు మీ ఓపిక మీరు ఎండెన్నా పెట్టుకోవచ్చు అయితే పచ్చి ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేయడం కష్టం కదా కొంచెం అంతేకాదండి వేళ్ళు కూడాను బ్లాక్గా పగిలినట్టుగా అయిపోతే నాకైతే మాత్రం అలాగే అవుతున్నది అంటే నేను ఉసిరికాయలు చింతకాయలు కంటిన్యూస్గా ఏదో పెడుతూనే ఉన్నాను సో నాకైతే నా వేళ్ళు నల్లగా అయిపోయి పగిలినట్టుగా అయ్యాయి వాటైతే మాత్రం మీరు ఇగ్నోర్ చేసేయండి అలా కాకుండా నేను ఒక ఈజీ ప్రాసెస్ చెప్తానండి ఈజీ ప్రాసెస్లో అయితే మీరు ఎన్ని ఉసిరికాయలతోనైనా కూడాను ఈ పచ్చనామల లేదా పచ్చకామ్లా దీన్నే సాల్టెడ్ క్యాండీస్ అని కూడా అంటారు తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ప్రాసెస్కి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళకి మన కంటెంట్ వీడియో నచ్చితే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ని కూడా క్లిక్ చేసి ఆ పక్కనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇక మనం వీడియోలోకి వెళ్దామండి ఉసిరికాయలు తీసుకునేటప్పుడు హైబ్రిడ్ కూడా దొరుకుతూ ఉంటాయండి అంటే బాగా పెద్దగా ఉంటాయి వాటిలో ఉన్న ఔషధ విలువలతో కంపేర్ చేస్తే మీడియం సైజులో దొరికే ఉసిరికాయలు అవి కార్తీక మాసం మాసంలో సంవత్సరానికి ఒకసారి దొరికే ఉసిరికాయలు అనేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి సో మీరు ఎప్పుడు ఏది తయారు చేసుకోవాలనుకున్నా ఈ మీడియం సైజులో ఉండేవి అదే అంటే కార్తీక మాసం మార్గశీర మాసంలో దొరుకుతాయని అని చెప్పాను కదా వాటిని ఎంచుకోవడం మంచిది అనమాట అవి దొరకవు అనేటప్పుడు మీరు హైబ్రిడ్ వాటితో కూడా చేసుకోవచ్చు సో అలా తెచ్చుకున్న తర్వాత వాటిని బాగా కడిగి పొడిగా తడి లేకుండా తుడిచిపెట్టుకోండి వీటిని మనం చాకుతో ముక్కలుగా కట్ చేసి వాటిని మనం ఎండబెట్టి కూడా చేసుకోవచ్చండి కానీ అది కొంచెం కష్టమైన పని కదా సో ఇప్పుడు నేను ఈజీ మెథడ్ చెప్తానండి మనకి చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా ఆ చిల్లులు గిన్నెలోని మనం ఎన్ని క్యాండీస్ చేయాలనుకుంటున్నాం అన్ని ఉసిరికాయలు వేసేసుకొని ఇడ్లీ ఉడికించేటప్పుడు అడుగున పాత్రలో నీళ్లు వేస్తాం కదా అలాగే ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీళ్లు వేసి దానిపైన ఈ చిల్లులు గిన్నె పెట్టి దాంట్లో మనం ఉసిరికాయలు వేసుకొని మూత పెట్టేయాలండి దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం నీళ్ళల్లో ఉడికించకుండా ఆవిరి మీద ఉసిరికాయలు కొంచెం మెత్తబడుతున్నాం మరీ బాగా పేస్ట్లలో ఉడికిపోయినట్టుగా ఉంచకండి పచ్చిగా ఉండేటప్పుడు మనం కొంచెం కష్టంగా కట్ చేయాలి కదా అలా కాకుండా కొద్దిగా మగ్గిన తర్వాత జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలండి మీకు ఉసిరికాయలు కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు మీకు నేను పిక్చర్లో చూపిస్తున్నట్టుగా చాకుతో మీరు కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అవుతుంది వెంటనే మీరు స్టవ్ కట్టేసి ఆ ఆవిరి మీద నుంచి ఉసిరికాయలు తీసేయండి అడుగున కొంచెం నీరు కారుతూ ఉంటుంది అది ఆవిరిది సో ఏటవాలుగా పెడితే ఆ నీరంతా పోతుంది అప్పుడు ఉసిరికాయలని కంప్లీట్గా చల్లారి పెట్టండి చల్లారి పెట్టిన తర్వాత మనం ఆ ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేయడం చాలా ఈజీ అవుతుందండి మీరు ఇప్పుడు చూస్తున్నారు చూసారా ఉసిరికాయ నుంచి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా సో ఇలా తయారు చేసుకున్న వాటితో ఇప్పుడు నేను ప్లెయిన్గా అంటే జస్ట్ రెండు రకాల సాల్ట్ వేసి మాత్రమే చేస్తున్నానండి అలా కాకుండా దీంట్లో మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు వీలుంటే నేను అది కూడా మీకు షేర్ చేస్తాను అన్నీ కట్ చేసుకున్నానండి ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ మనం ఇంట్లో పని చేసిన బుగ్గని బుగ్గను పెట్టుకుంది కూడా ఒక క్యాండీ లాగా ఒక్కొక్క పలుకు కింద కట్ చేశాను కదా సో అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు అంటారు కదా మనం పానీపూరి చాట్లలో వేస్తాం కదా అది నార్మల్ సాల్ట్ ఒక స్పూన్ వేసానండి మీ తర్వాత కొంచెం టేస్ట్ చూడండి ఒక రోజు ఎండిన తర్వాత సరిపోదంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి దీటిని కొంచెం పైకి కిందకి వేసుకుని బాగా అన్ని ముక్కలకి పట్టినట్టుగా చేసుకున్న తర్వాత వీటిని మనం ఎండబెట్టుకోవడమేనండి డస్ట్ పడుతుంది అనుకుంటే లైట్గా క్లాత్ కానీ మెష్ కానీ వేయండి డస్ట్ పట్టదు అనేటప్పుడు డైరెక్ట్గా ఒక ప్లేట్లో ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకోవచ్చు స్టీల్ ప్లేట్లో పెడితే మాత్రం ఆ ప్లేట్ నలుపు రంగులోకి వచ్చేస్తుంది సో మీరు ఒక చెక్క ప్లేట్ కానీ లేదా మట్టి ప్లేట్లో కానీ పెట్టుకోండి ప్లాస్టిక్ అంత మంచిది కాదు తప్పదంటే ఇంకా ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకోండి గలగల ఆడుతున్నట్టుగా ఎండబెట్టుకోవాలి కొంచెం ఎక్కువగా చేసుకున్నారనుకోండి వన్ ఇయర్కి తగ్గట్టుగా మధ్య మధ్యలో ఒకసారి ఎండబెట్టుకోండి వీటిని ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టుకున్న హ్యాపీగా ఉంటాయి అనమాట మేము మధ్య మధ్యలో ఎండబెట్టుకోలేము సంవత్సరం పొడుగున వాడుకుంటాం అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ అస్సలు పాడవ్వు అనమాట మనం బయట కొనుక్కునేవి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి కాకపోతే కొంచెం మసాలా ఫ్లేవర్లు యాడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను జస్ట్ ప్లెయిన్గా నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ మామూలు సాల్ట్ వేసి మాత్రమే చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవేంటంటే మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది ఒక్కొక్క పలుకు మనం పెట్టేసుకున్నాం అనుకోండి కొంతమందికి పని చేసినప్పుడు దవడ అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అడేటప్పుడు ఒక్క పలుకు మనం బుగ్గను పెట్టుకున్నాం అనుకోండి చక్కగా దాన్ని అలా చప్పరిస్తూ ఉండొచ్చు మా బాల్కనీలో ఎండలో పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో పెట్టి నేనైతే ప్రజెంట్ స్టీల్ దాంట్లో పెట్టాను తర్వాత దీన్ని మార్చి నేను ఒక మట్టి ప్లేట్లను ఎందులో వేసుకుంటాను ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత మడి కలగలలాడుతూ సౌండ్ చేస్తూ వస్తాయి చూడండి అని చక్కగాను ఇది ఫ్రెష్ మన చేతు మనం చేసుకున్నాం హ్యాపీగా కళ్ళు మూసుకొని తినొచ్చు అనమాట ఇది ఎంత పని చెప్పండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోగలుగుతారు ఈ సీజన్ పోయిన తర్వాత ఆ రెండు రూపాయలకో మూడు రూపాయలకో ఐదు రూపాయలకో బయట ప్యాకెట్ కొనుక్కొని వాడు ఆ ఉసిరికాయ ఎక్కడ ఎండబెట్టాడో అసలు ఎన్నితో కడిగాడో తెలియదు కదండి హ్యాపీగా మనం చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఉసిరికాయ చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే